అందరికీ నమస్కారం. ముందుగా వేదిక థ్యాంక్ యూ బ్రదర్. ముందుగా వేదికలు అనిపించిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనతా పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులకు, అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ మరి జనసేన కార్యకర్తలందరికీ కూడా, అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణకు బద్ధకంకణులైన నా తెలుగు ప్రజలందరికీ, అలాగే అనుక్షణం నన్ను ఆశీర్వదిస్తున్న విజయానికి నీరాజన పడుతున్న నా తెలుగింటి ఆడపడుచులందరికీ, అలాగే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి అయిన యువతకు, అలాగే నా అభిమానులకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఆనాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు వాటి వ్యవస్థాపకులు అన్నారు, తెలుగుదేశం పుట్టింది తెలుగు శ్రామికుడు చౌటలో నుంచి, కార్మికుడు కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, శ్రామికుడి కంటి మంటల్లో నుంచి, అనార్థుల ఆకందనలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని. మరి ఆనాడు ఒక చరిత్ర అది. అంతకుముందు మన చరిత్ర పుటల్లో ఏదో పుస్తకాల్లో చదివాము, ఎవరో చెప్తుంటే విన్నాము, ఏదో ఒక హరిశ్చంద్రుడు ఏదో తన భార్యని సత్యకోసం అమ్మేశాడనో, లేకపోతే శ్రీరామచంద్రుడు అన్న తన తండ్రి మాటకే కారణములు కేకారాడేనో, లక్ష్మణుడు అన్నసేవకి అంకితమయ్యాడని, లేకపోతే పత్య దైవమని తరించిపోయింది సీతాదేవిని, చాపకుడితో సమతను నేర్పాడు నాటి పలనాటి బ్రహ్మన్న, మేడి పండుల మెరిసే సంఘం గుట్టుకు విప్పేది వేమన్న, తెలుగు వితంతువుల వీధి రాతలు మార్చి వాళ్ళకు ఒక స్థానాన్ని కల్పించారు, అలాగే తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దాడు గురజాడ, అలాగే స్వతంత్ర భారత సమరాపతి సమరాను దూకే నేతాజీ, అలాగే మన సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చాను బాపూజీ, తెలుగు మన బ్రిటిష్ వారి గుండెకు గుండెని చూపించాడు అభివృద్ధి, అలాగే తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కోసం ఆవుతి అయ్యాడు అమరజీవెల్లి. ఇలా చదువు కానీ మనం తర్వాత చూస్తే మన కళ్ళారా చూసి ఎన్టీ రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం, అయితే ఆయన తీసుకొచ్చిన పథకాలు ఎన్నో ఎన్నెన్నో ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చి రావడం జరిగింది, అలాగే అన్ని వెనుక అంతవరకు ఈ పదవుల్లో లేని అధికారంలో లేని ఈ బడుకు బలహీన వెనకబడిన తరగతులు, అలాగే తాడుత పీడిత కులాలు మైనారిటీలందరినీ కూడా చేయుతనించి తీసుకొచ్చి అధికార పీఠాన్ని మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు, అలాగే నందమూరి తారక రామారావు గారు తర్వాత ఆ యొక్క ఆయన ఒక ముద్దు బిడ్డ అయిన తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్రమశిక్షణతో అదే పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం తెలుగుదేశం కార్యకర్తలు, ఏ ప్రపంచంలోనే ఏ పార్టీకి లేనని కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. అటువంటి ఒక నిబద్ధతతో, ఒక అంకుటి దీక్షతో, ఒక క్రమశిక్షణతో ఒక ఈ యొక్క పార్టీని ముందుకు నడిపిస్తున్నారు, అలాగే ఈ యొక్క రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, అన్ని తరగతుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అటు రామారావు ఉన్నప్పుడు తనతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక చెప్పుకుంటూ పోతే కోకొల్లలు, ఇక ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చూస్తున్నాం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆనాడు, మనం ఇవాళ చూస్తున్నాం విద్యార్థులకి క్యాపిటల్ ఈ స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చేసి, అలాగే డ్రిప్ ఇరిగేషన్ రైతులకి అయితేనేమి, ఇప్పుడు మేము హిందూపూర్ నేను మా రాయలసీమలో 90% ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ ఇరిగేషన్కి ఈ సబ్సిడీ ఇస్తే
అలాగే 50 లక్షల ఎకరాల భూమికి ఆయన ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే ఈనాడు అసలు మొత్తం ఆ రైతు ఉనికే లేకుండా చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం. ఇలా చూసుకుంటూ పోతే ఒక విద్యారంగంలో మరి 1 కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, అలాగే ఒక 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ హై స్కూలు, అలాగే 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, అలాగే ఒక మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూలు. ఇలా చూసుకుంటూ పోతే అలాగే ఒక డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు, అలాగే ఒక మండలానికి, అలాగే ఒక జిల్లాకి ఒక మెడికల్ కాలేజు, ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇంజనీరింగ్ కాలేజీలను మెడికల్ కాలేజీలను ఇవ్వడం జరిగింది. అందరికీ వాళ్ళు చదువుకునే ఒక వెసులుబాటు కలిగించడం జరిగింది పేదవాళ్ళకు కూడా. అటువంటి ఇవాళ మనం చూస్తున్నాం, ఏదో ఒక మహాకవి చెప్పిన కవిత్వడు గుర్తుకొస్తుంది,